జలుబు చేసినప్పుడు, అలర్జీతో బాధపడుతున్నప్పుడు ముక్కు నుంచి నీరు కారటం మనందరికీ అనుభవమే. అయితే జలుబు అలర్జీల బాధలు లేకుండానే తరచూ ముక్కు నుంచి నీరు కారుతుంటే, అది కూడా తల కిందకు వచ్చినప్పుడు నీరు ఎక్కువగా కారుతుంటే అది ఖచ్చితంగా సమస్య అంటారు డాక్టర్లు. మెదడు చుట్టూ ఉండే ద్రవం లీక్ అవటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. సిఎస్ఎఫ్ లీకేజీగా పిలిచే ఈ సమస్య కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తూ ఉంటుంది. సిఎస్ఎఫ్ లీకేజ్ గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు చేసినప్పుడు, సైనసైటిస్, ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు ముక్కు బిగుసుకుపోవటం, ముక్కు నుంచి నీరు కారటం మనకు అనుభవమే. జలుబు, ఎలర్జీ, సైనసైటిస్ తగ్గుముఖం పట్టగానే ముక్కు నుంచి నీరు కారటం తగ్గిపోతుంది. అయితే జలుబు చేయకున్నా, ఎలర్జీలు ఏవీ లేకపోయినా, సైనస్ ఇన్ఫెక్షన్ అనేది కనిపించకున్నా, తరచూ ముక్కు నుంచి నీరు కారుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే అది ఖచ్చితంగా ప్రమాదకరమైన సమస్యగా గుర్తించాలి. ఎందుకంటే మన మెదడు చుట్టూ రక్షణగా ఉండే సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ కొన్ని సందర్భాల్లో పైనుంచి లీక్ అవుతూ ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. సిఎస్ఎఫ్ రైనోరియా అంటే మన మెదడు చుట్టూత ఉండే పొరల్లో ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసే ఒక ఫ్లూయిడ్ అది ముక్కులోంచి బయటకు కారిపోవడం, దీన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అంటారు. దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి, ట్రామాటిక్ ఆర్ ఏ ట్రామాటిక్ అని. తలకి ఏదన్నా దెబ్బ తగలడం లైక్ యాక్సిడెంట్లో కానీ, లేకపోతే తల ఏదన్నా ఒక సర్ఫేస్ కంటే తలుపుకో, గుమ్మానికో, లేకపోతే గోడకో, మంచానికో గట్టిగా ఢీకొన్నప్పుడు చిన్న చిన్న మైనర్ ఫ్రాక్చర్స్ జరుగుతాయి అన్నమాట. అసలు అది మన నోటీసులో కూడా రాదు, కానీ తర్వాత ఆ ఫ్లూయిడ్ కారడం మొదలవుతుంది. యూజువల్లీ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా కారడం జరుగుతుంది. ఇది ట్రామాటిక్, దెబ్బ తగిలినందువల్ల వచ్చేదన్నమాట. రెండోది నాన్ ట్రామాటిక్ ఆర్ ఏ ట్రామాటిక్ అంటాం. అంటే ప్రత్యేకమైన దెబ్బ ఏం తగలకుండా స్పాంటేనియస్గా దానంతట అది కారడం మొదలు పెడుతుంది. సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ వాడుకలో సిఎస్ఎఫ్గా పిలిచే ఈ ద్రవం పుర్రె లోపల మన మెదడుకు రక్షణ కవచంలా పనిచేస్తుంటుంది. అయితే తలకు దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు, మెదడు భాగంలో ఏవైనా కణితులు పెరుగుతున్నప్పుడు, ద్రవంలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీల సమయంలో ప్రమాదవశాత్తు మెదడు చుట్టూ ఉండే పొరకు గాయాలైనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మెదడు నుంచి ముక్కు ద్వారా ద్రవం లీకేజీ కనిపించే అవకాశం ఉంది. తలకు దెబ్బలు తగిలినప్పుడు 48 గంటల నుంచి 3 నెలల లోపల ఎప్పుడైనా ఈ లీకేజీ సమస్య కనిపించే అవకాశం ఉంటుంది. ముక్కు నుంచి కారుతున్నది జలుబా లేక స్పైనల్ ఫ్లూయిడా అన్నది మనం తేలికగానే పసిగట్టవచ్చు. స్పైనల్ ఫ్లూయిడ్ చూడటానికి చాలా తేటగా ఉంటుంది, ముక్కు నుంచి నీళ్లలాగా కారిపోతూ ఉంటుంది. తల కిందకు వచ్చినప్పుడు లీకేజీ ఎక్కువగా ఉంటుంది. సిఎస్ఎఫ్ రైనరీ అంటే ముక్కులోంచి ఫ్లూయిడ్ కారిపోతుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అచ్చం వాటర్ లాగా చూడడానికి నీరులాగా ఉంది అని అన్నప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థరో ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ నోసు అండ్ సైనసెస్, ముక్కు సైనసులకి సంబంధించిన ఎగ్జామినేషన్ థరోగా చేసుకోవాలి. ఇది ఇంక్లూడింగ్ యాంటీ రైనోస్కోపీ అంటాం. అంటే రొటీన్గా మేము అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో ముక్కును చూసే విధానంలో ఒకసారి ఎనీ అంటే అబ్నార్మల్ మాల్ఫార్మేషన్ ఆఫ్ ద నోస్, లోపల ఏదన్నా ఉందా, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అన్నది ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ నాజల్ ఎండోస్కోపీ. అంటే యూజువల్గా సిఎస్ఎఫ్ లీక్ 100 మందిలో 95-96 మందికి యూనిలేటరల్ ఉంటుందండి, ఒక్క సైడ్ నుంచి. అప్పుడు అది ఏ సైడ్ నుంచి వస్తుంది అనబడే దాన్ని థరోగా ఈ నాజల్ ఎండోస్కోపీ ద్వారా కూడా ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వచ్చి ఆ సస్పెక్టెడ్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి దాన్ని బయోకెమికల్ అనాలిసిస్కి చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ కారేది సిఎస్ఎఫ్ కాదా అనబడేది తెలుస్తుంది అన్నమాట. అన్నింటికన్నా గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్ అంటే β2 ట్రాన్స్ఫరిన్ టెస్ట్ అని చెప్పి ఉంటుంది. ఇది ఈ ఫ్లూయిడ్తో ఈ β2 ట్రాన్స్ఫరిన్ టెస్ట్ కానీ పాజిటివ్ వస్తే ఇక 100% ఆ వచ్చేది సిఎస్ఎఫ్ అని మనకి రూఢి అయిపోతుంది. మెదడు చుట్టూ ఉండే సిఎస్ఎఫ్ ద్రవం తగ్గిపోతూ ఉండే కొద్దీ సమస్యల తాకిడి పెరుగుతూ పోతుంది.
ముఖ్యంగా తలనొప్పి అనేది పెద్ద సమస్యగా మారుతుంది. స్థిమితంగా కూర్చోలేకపోతుంటారు. పడుకుంటే తలనొప్పి తగ్గుతుంటుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. కాంతిని శబ్దాలను భరించలేని స్థితి ఎదురవుతుంది. ముక్కుతో పాటు తరచూ చెవుల నుంచి కూడా లీకేజీ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ వికారంగా వాంతి అవుతున్నట్లుగా ఉంటుంది. జలుబు కావచ్చని ఈ లక్షణాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ముక్కు నుంచి తరచూ నీళ్లలాంటి ద్రవం కారుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ట్రమాటిక్ సిఎస్ఎఫ్ లీక్స్ స్పాంటేనియస్గా తగ్గిపోతాయండి. 40% మందికి వితిన్ 4 వీక్స్ తగ్గిపోతాయి. మోర్ దెన్ 50%కి 6 to 8 వీక్స్లో తగ్గిపోతాయి. ఓన్లీ 5 to 10% మెంబర్స్కి ఈవెన్ ఆఫ్టర్ 8 వీక్స్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్, అంటే 2 నెలల సమయం దాటిన తర్వాత కూడా సిఎస్ఎఫ్ లీక్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్, అప్పుడు దానికి రిపేర్ అవసరం అవుతుంది. ఈ రిపేర్ అనబడేది 2 రకాలండి. ఒకటి ట్రాన్స్నేజల్ అంటాం, అంటే ముక్కులోంచి ఎండోస్కోప్ ద్వారా సరి చేయడం అనమాట. రెండోది ట్రాన్స్క్రేనియల్, అంటే బ్రెయిన్ ఓపెన్ చేసి న్యూరోసర్జన్స్ చేస్తారు. బ్రెయిన్ని పైకెత్తి ఎక్కడి నుంచి అయితే లీక్ వస్తుందో ఆ లీక్ దగ్గర ఒక షీట్ను అడ్డు పెడతాం అనమాట. సో సైజ్ ఆఫ్ ద డిఫెక్ట్ని బట్టి డిసైడ్ చేసుకుని తద్వారా ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సిఎస్ఎఫ్ లీకేజీతో ఉన్న పెద్ద చిక్కు ఏమిటంటే సమస్యను సరిగా గుర్తించలేకపోవటం. జలుబను, ఎలర్జీ అను, సైనసైటిస్ అను భ్రమపడుతూ వాటికి మందులు వాడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. సమస్య ఎంతకీ తగ్గనప్పుడు సిటీ, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయించుకోవాలి. రేడియో ఐసోటోపు పరీక్ష చేయటం ద్వారా ముక్కు నుంచి కారుతున్నది మెదడు చుట్టూ ఉండే ద్రవమా కాదా అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకసారి సిఎఫ్ఎస్ లీకేజీ అని నిర్ధారణ అయిన తర్వాత దానికి చికిత్స చేయటం చాలా తేలిక. ఒకప్పుడు కపాలాన్ని తెరిచి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు నాజల్ ఎండోస్కోపీ సాయంతో ముక్కు నుంచే మెదడుకు కింది భాగాన్ని చేరుకుని సిఎస్ఎఫ్ లీకేజీని మూసేస్తున్నారు. కాబట్టి ముక్కు నుంచి నీరు లాంటి ద్రవం కారుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో తగిన పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే సిఎస్ఎఫ్ లీకేజీ సమస్యలను మనం సకాలంలో పసిగట్టి తగిన చికిత్స తీసుకునే వీలుంటుంది.